హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఎలాంటి వీడియో చేసినా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తూ ఉంటాయి. ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా అంటే చాలా ఈజీ, చిన్నపిల్లలు కూడా చేసుకోగలుగుతారు. మనకు సేమ్ బయట ఎలా అయితే దొరుకుతుందో ఇంట్లో కూడా అలాగే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీటిని వచ్చేసి మొక్కజొన్న అది విత్తనాలు ఉంటాయి కదండి, మేమైతే మక్కలు అంటాం. ఇవి వచ్చేసి మనం ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ మక్కలు యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో తిప్పుతూ ఉండాలి. అలా తిప్పిన తర్వాత అవి కొంచెం కొంచెం చిటపటలాడుతూ పెద్ద సైజు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం కన్ఫామ్గా మూత పెట్టుకోవాలండి, లేకపోతే అన్నీ ఎగిరిపోయి కింద పడతాయి. మనకు కొంచెం కారంగా కావాలంటే కొంచెం చిటికెడు ఉప్పు చిటికెడు కారం వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కొందరు పసుపు కూడా వేసుకుంటారు, మన ఇష్టం, యాడ్ చేసుకోవచ్చు. మనం వర్షం పడుతున్నప్పుడు కనుక ఇవి చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. బయట కొన్నవి ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ఇలా తీసుకొచ్చుకొని ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. ఇవి మనకు ఎక్కడైనా దొరుకుతాయండి, సూపర్ మార్కెట్లో కానీ కిరాణం షాప్స్లో కానీ మనకు ఎక్కడైనా ఇవి అవైలబుల్గా ఉంటాయి. మీరే చూడండి, ఒక్కటి లేకుండా ప్రతి ఒక్కటి మనకు పాప్కార్న్ లాగా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.